Hi friends, this video lo manam ekkadaina duplicates unte same data lo ekkadaina duplicates unte danni identify cheyadam alaga telusukundam. Idi home tab lo conditional formatting anedi undi, deenlo ee option manaku dorukutundi, try cheyandi. Nenu first oka row me chupistanu, ee name ane danlo name lo edaina duplicates unnaya, ekkadaina duplicates unda anedi telusukundam. ఈ నేమ్ అనే రో సెలెక్ట్ చేశాను, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళాను. హైలైట్ సెల్ రూల్స్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రీడిఫైన్డ్ చాలా ఉన్నాయి, అందులో లాస్ట్ చూడండి డూప్లికేట్ వాల్యూస్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే అందులో ఏదైనా డూప్లికేట్స్ ఉంటే కనుక అవన్నీ మనకు కనపడతాయి. అలా కాకుండా ఈ షీట్ మొత్తంలో కాంబినేషన్లో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయి మొత్తం సెలెక్ట్ చేస్తాను. వేరే అదే ఎక్కడైనా వేరే చోట రిపీట్ అయినా అది కూడా తెలుస్తుంది. సెలెక్ట్ చేశాను హైలైట్ రూల్స్ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ ఈ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడో చోట రిపీట్ అయిందని అర్థం. అలాగే ఇలా ఏదైనా అప్లై చేసాము దాన్ని క్లియర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ చూడండి, సేమ్ హోమ్ ట్యాబ్లో లాస్ట్కి వెళ్తే క్లియర్ అని ఉంటుంది. క్లియర్లో క్లియర్ ఫార్మాట్స్ అని ఉంది. ఈ ఫార్మాట్స్ అంటే ఆ ఫార్మాట్స్ దానికి అప్లై చేసినవన్నీ కూడా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదే టైంలో ఇది సెలెక్ట్ చేశాను, ఇందులో డూప్లికేట్ వాల్యూస్ క్లిక్ చేశాను, సెలెక్ట్ అయింది. ఇప్పుడు డూప్లికేట్స్ అన్ని నాకు ఒక దగ్గరికి వచ్చేయాలి, దాన్ని నేను కట్ చేసి వేరే చోట తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేశాను, సార్ట్ ఉంటుంది, డేటాలో ఉంటుంది సార్ట్, డేటా సార్ట్. ఇక్కడ నేను సెల్ వాల్యూ బై నేమ్ నేమ్ తీసుకున్నాను, వాల్యూ బదులు సెల్ కలర్ తీసుకున్నాను. సెల్ కలర్ ఏ కలర్ ఉంది ఇక్కడ, ఈ కలర్ తీసుకున్నాను. ఇవి టాప్కి వెళ్ళాలా బాటంకి వెళ్ళాలా, నేను బాటంకి వెళ్ళాలన్నాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా బాటంకి వెళ్ళిపోయినాయి. ఇదొకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా కాదు, ఇందులో డూప్లికేట్స్ అన్ని డిలీట్ అయిపోవాలి, యూనిక్గా ఉన్నాయి మాత్రమే ఉండాలి. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన డేటా అంతా సెలెక్ట్ చేసుకున్నాను. డేటాలోనే ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని ఉంచండి. ఇది సెలెక్ట్ చేసి ఏ ఫీల్డ్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటుంది, ఏ ఫీల్డ్స్ మొత్తం సెట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన అనమాట. ఓకే, అన్ని సెలెక్ట్ చేసా, ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయినాయి. ఓకే అన్న, ఒక రో ఏదో ఉంది డూప్లికేట్, అది మాత్రం పోయింది. అది లాస్ట్లో నేను కంట్రోల్ డి కొట్టి తీసుకొచ్చిన రో అనుకుంటా, అది మాత్రం పోయింది. మిగతా అన్ని యూనిక్గా ఉంది. ఎందుకునే సీరియల్ నెంబరు ఎక్కడ కూడా డూప్లికేట్ లేదు కాబట్టి యూనిక్గా ఉంది. కానీ చూసుకుంటే ఈ డేటాలో ఎక్కడన్నా డూప్లికేట్ ఉండే అవకాశం ఉంది. నేను ఈ సీరియల్ నెంబర్ది తీసేస్తున్నాను, ఇక్కడ నుంచి తీసాను. ఇప్పుడు దీని మీద అప్లై చేద్దాం, డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా లేదని. మొత్తం సెలెక్ట్ చేశాను రిమూవ్ డూప్లికేట్స్, ఇప్పుడు 18 ఉన్నాయి మన దగ్గర. రిమూవ్ డూప్లికేట్స్ అన్నీ సెలెక్ట్ చేశాను. ఓకే, నో డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అంటే ఎక్కడ కూడా రిపీటెడ్ వాల్యూ లేదనుకుంటా, అందుకని డూప్లికేట్స్ లేవు. కానీ ఈ ఒక్కదానిలో డూప్లికేట్స్ ఉంటే అట్లా తీసేయాలనుకుంటున్నాను. ఈ ఒక్కటే సెలెక్ట్ చేశాను రిమూవ్ డూప్లికేట్స్. ఇప్పుడు అడుగుతుంది చూడండి, ఎక్స్పాండ్ చేయమంటారు సెలక్షన్ అంటే ఈ మొత్తం అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా మీకు, అన్ని చేయనా, ఈ కరెంట్దేనండి. ఎక్స్పాండ్ అంటే మళ్ళీ ఇందాకలో అన్నీ అవుతాయి, కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, రిమూవ్ డూప్లికేట్స్ కాలమ్ ఏ సెలెక్ట్ అయి ఉంది. ఓకే, ఏలో డూప్లికేట్స్ అన్ని పోయింది చూడండి, ఆ కలర్ కూడా పోయింది. ఇక్కడ ఇవన్నీ నేమ్స్ అన్ని కూడా యూనిక్గా ఉంటాయి, ఎక్కడ రిపిటేషన్ ఉండదు. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ డేటా వీటికి సంబంధించిన పేర్లు పోయినాయి చూడండి, అది ఎక్కడ రిపీటెడ్గా ఉన్నాయి, అవి పోయినా అది పైకి వెళ్ళిపోయింది అనమాట. అందుకని వాళ్ళు ఎప్పుడు చేయొద్దు డూప్లికేట్. వీటిలో డూప్లికేట్ తీయాలనుకుంటే కనుక మేము వీటిని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసి ఈ చివరి పక్కన ఎక్కడ వేసుకుని ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ ప్రెస్ చేయండి. ఓకే అండి, పోయింది, సింపుల్గా సింగిల్ వాల్యూస్ మిగిలింది. ఇందులో డూప్లికేట్స్ ఏమంటే ఇవి ఉన్నాయని తెలుస్తుంది మీకు. ఇదొకటి, నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ అని ఉంది. ఇది ఎందుకు మనకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ హైదరాబాద్ కామా తెలంగాణ, పడమట కామా విజయవాడ, విశాఖపట్నం కామా అని ఉంది, విజయ కామా విఎస్పి కామా సమ్, ఇలా డేటా ఉందనుకుందాం. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఉంది, ఈ రెండు పార్ట్స్ ఉంది, కామాతో విభజించబడి ఉంది. ఈ కామా దగ్గర నుంచి నాకు రెండు కాలమ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఈ జేఎన్ఎక్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి,
ఇక్కడ కామాలు ఎన్ని ఉంటాయో తెలియదు. ఓ 10 కామాలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి ముక్కలు హెచ్ఐ జేకేఎల్ఎం ఇలా 10 వరకు స్ప్లిట్ అయిపోతుంది. అందుకని పక్కనే డేటా ఉండకుండా చూసుకోండి, ఏదైనా ఉంటే కనుక ఓవర్ రైట్ అయిపోయి ఆ డేటా అంతా కరెక్ట్ అయిపోతుంది. అందుకని ఇలా స్ప్లిట్ చేయాలనుకున్న రో ఎప్పుడైనా కానీ ఈ కాలం మొత్తాన్ని చివరికి ఉండేలా చూసుకోండి, రైట్ సైడ్కి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను, ఇంకోటి కూడా పెడతాను చూడండి, అది మీకు ప్రాక్టికల్ అయితే తెలుసు. ఈజ్ఈక్వల్ టు ఇలాంటి అక్షరాలు పెట్టాను, అంటే కొన్ని మూడు కాలమ్స్లోకి వెళ్తాయి, కొన్ని రెండు కాలమ్స్లోకి వెళ్తాయి. నేను సెలెక్ట్ చేశాను ఈ డేటాలోనే టెక్స్ట్ కాలమ్స్ అని ఉంది చూడండి, సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిలిమిటెడ్ ఫిక్స్డ్ పెట్టాను ఉంది, డిలిమిటెడ్ ఏమొద్దో చూద్దాం. ఇది రెండు చూద్దాం, ఇప్పుడు డిలిమిటెడ్ పెట్టాను. నెక్స్ట్ డిలిమిటెడ్ అంటే దేంతో విభజించాలి అని అనమాట. డిఫాల్ట్ ఇక్కడ ట్యాబ్ ఉంది, ట్యాబ్ తీసాను, కామా అనమాట. కామా కాకుండా మీకు వెరైటీ సింబల్స్ వస్తాయి, ఇలా పైప్ సింబల్ అని, లేదంటే ఇలాంటి సింగిల్, లేదంటే ఇలాంటి సింబల్ ఇలా వస్తాయి. ఏదైనా స్పెషల్ ఉంటే కనుక ఈ బాక్స్లో ఆధార్ అనేది టిక్ పెట్టి ఈ బాక్స్లో వేసేయండి, అది ఆ విధంగా వెళ్ళిపోతుంది. నాకు ఇక్కడ కామ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి వాడు దాన్నే టిక్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ప్రీవ్యూ కూడా చూపిస్తుంది, ఇలా సపరేట్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ క్వాలిఫైర్ ఉంది, ఇది ఏ సిచ్యువేషన్లో వస్తుందో నేను నెక్స్ట్ అది అలాంటి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ క్వాలిఫైర్ నాకు ఇక్కడ ఏం లేదు, పెట్టినా పెట్టపోయినా ఒకటే నాన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళా ఫినిష్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి జనరల్ టెక్స్ట్ డేట్ ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఇది ఒక కాలం, రెండు కాలం, మూడు కాలమ్స్ అయింది. ఈ కాలం మనకి ఎలా ఉంది, జనరల్ అని ఉంది. ఇన్ కేస్ ఇది ఏదైనా నంబర్ అనుకోండి, డేట్ అని పెట్టుకోవచ్చు. డేట్ అంటే డేట్ పెట్టుకోవచ్చు, నంబర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. మనకేం తెలియదు, జనరల్గా వదిలేసేయచ్చు. కొన్ని ఫోర్స్గా మనం టెక్స్ట్లోకే పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే కొన్ని నెంబర్స్ని డేట్లో ఆటోమేటిక్గా అది వాల్యూస్ మారిపోతుంటాయి. అప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా కాలం సెలెక్ట్ చేసుకుని దానికి టెక్స్ట్ అనే పెట్టుకోండి, జనరల్ కాకుండా టెక్స్ట్ పెట్టుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఇందులో ఉన్న వాల్యూస్ ఆటోమేటిక్గా రౌండ్ అయిపోకుండా మ్యానిపులేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఫినిష్. ఇప్పుడు చూడండి మూడు కాలమ్స్ లేని, నాకు అంతకుముందు ఇలా ఒక కాలంలో ఉన్నాయి కానీ హైదరాబాద్ తెలంగాణ సమ్ రిమార్క్స్ ఇట్లా వచ్చినాయి, రెండు కాలమ్స్లో వచ్చినాయి. ఈ సైడ్ ఏదన్నా వాల్యూస్ ఉంటే కానీ అవన్నీ ఓవర్ రైట్ అయిపోయి ఈ బ్లాంక్స్తో ఇట్లతో ఫిల్ అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు ఫిక్స్డ్ విడ్త్ అన్నది, అది కూడా చూద్దాము. టెక్స్ట్ కాలమ్స్ ఫిక్స్డ్ విడ్త్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు అడుగు ఎన్ని క్యారెక్టర్స్ వరకు కట్ చేయను అని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది 1 2 3 1 2 3 సంథింగ్. నేను ఒక 5కి ఇది ఒక ప్యాటర్న్ అనుకుందాం, ఇన్ని ముక్కలు చేయమంటున్నాను, 20 వరకు తీసుకున్నాను, కొన్ని కొన్ని ముక్కలు ముక్కలు కట్ చేస్తే ఇందుగా 1 2 3 4 5 కాలమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఈ 5 కాలమ్స్ అయినాయి కదా, ఈ 5 వాటిని ఏ వచ్చే అవుట్పుట్ ఏ ఫార్మాట్లో ఉండాలనేది డిఫాల్ట్గా జనరల్ ఉంది. ఇది టెక్స్ట్ కూడా నాకు నష్టం లేదు, చూద్దాం. నెక్స్ట్ చూసారా నేను పెట్టిన దాని ప్రకారం అది స్లైస్ చేసింది అనమాట, అన్ని క్యారెక్టర్స్ చెప్పిన స్లైస్ చేసేసి తీసుకెళ్ళి ముక్కలు చేసింది. ఇది టెక్స్ట్ కాలమ్స్, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది ఏదన్నా రెండు ఒక పార్ట్ నుంచి రెండు సపరేట్ చేయడానికి. రెండు మూడు పార్ట్స్ ఉంటే కనుక ఒకే సెంటెన్స్లో దాన్ని ఇలా ఏదైనా డిలిమిటర్ ఉన్నా, లేదా మీకు ఎగ్జాక్ట్గా ఫస్ట్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత అడ్రస్ సంథింగ్, ఫస్ట్ ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా టెక్స్ట్ వచ్చింది అనుకోండి, ఆ 5 లెటర్స్ని కట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి, మీ దగ్గర ఉన్న డేటా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో డేటా వాలిడేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.